గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇల్లు రామ్రెడ్డి, ఉప్పల మధు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చినా అవి రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చుకొని ప్రజలకు పంపిణీ చేస్తుందన్నారు. ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యానికి కూడా 29 రూపాయలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెడుతుందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అడ్రస్ లే గల్లంతవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాములు, ఎల్కంటి సురేష్, మనోహర్ యాదవ్, అరవింద్, శ్రీనివాస్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇలా రేషన్ బియ్యం మనందరికి తెలుసు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కేసీఆర్ బొమ్మల్ని పెట్టుకుని ఇలా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లలో కూడా కేంద్ర ప్రభుత్వమే 75% కేంద్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా ఏదైతే కరోనాకు సంబంధించి చూస్తే చాలా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఇలా అసలు టెస్ట్ అనేది చేయడం లేదు. నిన్న విషయంలో ఇలా చూస్తే మన విలేకరి పాపం, మన TV5 విలేకరి మనోజ్ గారి పాపం ఇవాళ నిన్న ఏదైతే ఆయన మెసేజ్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఆక్సిజన్ అందరిని లేని పరిస్థితుల్లో గాంధీ హాస్పిటల్ ఆక్సిజన్ అందలేని పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. అయితే ఒక ఏదైతే మిత్రుడు మనోజ్ గారు ఒక రిపోర్టర్ గా వెళ్ళి కూడా అతనికే ఈ సమస్య వచ్చిందంటే, ఏదైతే చిన్న సామాన్య పబ్లిక్ కు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తుంది అనేది దీనికి మాకు సంబంధించి ఈటల రాజేంద్ర గారు సమాధానం చెప్పాలి.